हाई फ्रेंड्स एला इंका मैं झानल एवर सब्सक्राइब चेयर वाल सब्सक्राइब चेयी मरी वीडियो नोटिफिकेशन द्वारा जरूरत वीडियो तो मे मुकोचा मैं गोंगूर विनाल चुदा मन मोट वरकू पोल गल बेंड सागुनी वीडियो चूसा अला एर्र बेंडकायल मैं रीसे वीडियो दीसा मैं इंतवरकू विना गल मन विजु మేం చేసే పొలంలో గోంగూర విత్తనాలు విత్తాలని మేము అనుకుంటున్నాం. మాకు మేము చేసే పొలంలో ఒక దెబ్బ ఉంది. ఇక్కడ ఈ దెబ్బ దాదాపు నేను ఉన్న దగ్గర నుంచి ఒక 30 అడుగుల వరకు ఉంది. దీని వెడల్పు ఒక మీటర్నర ఉంటది. అంటే దాదాపు దీని వెడల్పు 5 అడుగుల పైనే ఉంటది. ఈ దెబ్బ మీద ఈ దెబ్బ వేస్ట్ గా పోతుంది. చుట్టూ చెట్లు మొలచి చేసి వేస్ట్ గా పోతుంది. కాబట్టి మేము గోంగూర విత్తనాలు పెడదామని వచ్చాము. ఇదిగోండి నేను గోంగూర విత్తనాలు తెచ్చాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దెబ్బ బాగా బాగు చేసుకోవాలి. ఈ చెట్లన్నీ ఉండకుండా తీసేయాలి, గడ్డ ఉండకుండా తీసేయాలి. మనం పార తెచ్చాం, పలుగు తెచ్చాం. ఆ పార పలుగుతో ఈ చెత్త అంతా చెక్కేసి మట్టి అంతా పైకి లేపేసి ఈ విత్తనాలు జిమ్ముకోవాలి. మనం ఈ బారన నేను ఈ విధంగా బాగు చేస్తాను, మీకు చూపిస్తాను ఆ బాగు చేయడం ఎలాగో చూడండి. इक मन को चुटे दी पल सहाय तो लेपेद अभी फ्रेंड्स पलू तो कुटन तरह मैं विधा दीसे पक्न पड़े चड्डू तीगे గడ్డంత పీకేయడం వల్ల విత్తనాలు జిమ్ముకున్నప్పుడు మనకి కలుపు పట్టదు. ఈ విధంగా మనం గడ్డంత పీకేసుకోవాలి. రాందుంటే ఇలా పార్క్ నడికేసుకుంటూ వచ్చేద్ది. దీని విధంగా పలుతో మనం లేపేయాలి. గడ్డంతా లాగేశాను, చిన్న చిన్న చెట్లు కూడా మొత్తం లాగేశాను. ఇప్పుడు మనం ఈ మట్టిని తరిగేసుకోవాలి. పార్త అయితే చాలా గట్టిగా ఉంది, కష్టమైపోద్ది. కాబట్టి నేను పలుతో పొడుస్తున్నాను చూడండి. ఈ విధంగా తరిగేసుకోవాలి. ఇలా తిరగేసుకొని మనం విత్తనాలు జిమ్మేసుకొని మూడు రోజులకి చక్కగా ముక్కలు మొలిచేస్తాయి. గోంగూర చక్కగా పడద్ది దగ్గర దగ్గరగా. మీరు కూడా మీకు ఖాళీ స్థలాలు ఎక్కడైనా ఉంటే ఈ విధంగా విత్తనాలు తెచ్చుకొని వేసుకోండి. వీడియో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కొంతమందికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా కష్టాన్ని గుర్తించండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం. కొన్ని కొన్నిసార్లు ఫోన్ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకపోతే నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఎవరో వస్తారు కాబట్టి ఈ విధంగా నేను
వేరే వాళ్ళతో వీడియో తీసుకుంటున్నాను కాబట్టి మీరు ఎంకరేజ్ చేస్తే ఇక్కడ బాగుంటుంది. పెద్ద పెద్ద గెడ్లే అలా చిన్న చిన్నగా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎంతవరకు అయితే బాగు చేసామో అంతవరకు దీన్ని పలుగుతో తిరగేయాలి. చాలా కష్టంగా ఉంది ఎందుకంటే నేల బాగా గట్టిగా ఉంది తిరగడానికి చాలా చాలా కష్టంగా ఉంది. మరి తప్పదు కదా మన గోంగూర కావాలంటే కష్టపడాలి. గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా పచ్చడి చేసుకోండి. ఒకరోజు తిరగేయలేను కాబట్టి రోజు కొంచెం తిరగేస్తాను. నాకు తెలిసి వాళ్ళ ఒక 10 అడుగుల కంటే ఎక్కువ అవ్వదు. చాలా గట్టిగా ఉంది. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. మంచి నీళ్ళు తాగుతాము. చెమట రూపంలో చాలా పోతుంది వాటర్ అంతా. చేతులకి బొబ్బలు కూడా వచ్చేసినాయి. తప్పదు ఫ్రెండ్స్ కష్టపడాలి. కష్టపడితే రేపు గోంగూర వస్తుంది. మీకు కూడా పంపిస్తాను నేను. ఫ్రెండ్స్ ఇది మొత్తం తిరగేసేసాను. ఇంకా అలా చీకట పడిపోయింది. మిగతాది రేపు తిరిగేద్దాం. ఇది మొత్తం తిరగేసేసాను. ఇప్పుడు ఇత్తనాలు జిమ్మేస్తున్నాను చూడండి. ఈ విధంగా జిమ్మాలి ఇత్తనాలు దగ్గర దగ్గరగా. ఇలా జిమ్మేసిన తర్వాత మనం ఇలా చేతులతో ఇలా కదిపేయాలి. ఇప్పుడు అలాగే మన దగ్గర కొన్ని కొత్తిమీర గింజలు ఉన్నాయి. అవి ఇక్కడే జిమ్ముతాను. ఎందుకంటే పొలం గట్ట మీద అయితే కెమికల్స్ అనేది మనకి ఇంటి మీద స్ప్రెడ్ అవుద్ది కాబట్టి అవి కూడా ఇక్కడే జిమ్ముతాను చూడండి. ఇప్పుడు ఈ కొత్తిమీర గోంగూర కాంబినేషన్ కొత్తిమీర మన ఇంటి కూరల్లో కూడా చాలా బాగుంటుంది. అమ్ముకోవడానికి కాదు. ఈ విధంగా నేను కొత్తిమీర కూడా జిమ్మేసాను గింజలో. ఈ దిబ్బల మీద చిమ్మడం వల్ల ఏంటంటే స్ప్రే చేసినప్పుడు కెమికల్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. నేల పొడిగా ఉంది కాబట్టి నీళ్ళు చిమ్ముతాను చూడండి. నా దగ్గర ఏ డొక్కు లేదు కాబట్టి దీనితోనే చిమ్ముతాను చూడండి. చిన్నది అయిపోయింది జిమ్మటానికి. విత్తనాలు జిమ్మేసిన తర్వాత నేల చాలా గట్టిగా ఉంది కాబట్టి విత్తనాలు రావాలంటే తడిగా ఉండాలి కాబట్టి ఈ గిన్నెతో వాటర్ ఈ బాక్స్తో వాటర్ జిమ్మాను. 3 రోజులకి మనకి మొక్కలు వచ్చేస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో గోంగూర గురించి చూసాము. గోంగూర కోసం ఏ విధంగా దెబ్బ బాగు చేయాలి, ఏ విధంగా తిరగేయాలి, ఏ విధంగా జమ్మాలి, ఏ విధంగా వాటర్ పోయాలో చూసాం కదా. ఈ గోంగూర మరలా మన చేతికి వచ్చాక ఇంకో వీడియో తీస్తాను. అంతవరకు మన వీడియోస్ చూడండి, మన ఛానల్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ రెస్పాన్స్ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.